హాయ్ నరసింగరావు, డాన్స్ మాస్టర్. చిన్నప్పుడు బంధువులు వచ్చిపోయేవాళ్ళు, ఒక రెండు రోజులు ఉండిపోయేవాళ్ళు బంధువులు. ఆ సంతోషాలే వేరు. అలాంటి సంతోషాలు ఇప్పుడు కనుమరుగైపోయాయి. చిన్నప్పుడు మా అత్త వచ్చింది, మా మామయ్య వచ్చాడు అని చెప్పి పరిగెత్తుకొని, అంటే ఈ రోజుల్లో మేము వస్తున్నామని ఫోన్ చేసి ముందే చెప్పేస్తారు. అది ఇప్పుడు అలవాటైపోయింది అందరికి. అలాంటిది ఇంటి ముందు వచ్చే వరకు కూడా తెలియకపోయేవారు. అంటే అత్తమ్మ వచ్చింది, మామయ్య వచ్చాడు, ఒక బాబాయ్ వచ్చాడు, పిన్నమ్మ వచ్చింది, ఇలా 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 ఎంత సంతోషంగా ఉండేదో. ఆ రోజులన్నీ పోయినాయండి. బంధువులు ఒక రెండు రోజులు ఉండిపోయే రోజులు పరిస్థితులు లేవండి. అంత బిజీ 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 ప్రపంచం అయిపోయింది. ఎవరికి ఆ టైం కుదరడం లేదు. నాకు ఎందుకో చిన్న ఆలోచన వచ్చింది, బంధువులందరం ఒక రెండు రోజులు అలా స్పెండ్ చేయాలి. అంటే ఫంక్షన్లు, పెళ్లిళ్ళు అలాంటివి ఫంక్షన్లలో కూడా వెళ్ళేవాళ్ళం. ఆ ఫంక్షన్లు కూడా వచ్చామా, అక్షంతలు వేసామా, తిన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు కూడా అయిపోయారు. ఆ రోజులు కూడా పోయాయి. ఈ కరోనా టైంలో అది కూడా పక్కవాడు కూడా మనకు రాలేని పరిస్థితికి వచ్చింది. ఇక్కడ పోతుంది ప్రపంచం, ఏమైతుందో ఏమనడం అర్థం అవడం లేదు. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా ఆన్లైన్లో చూసుకొని అక్షంతలు చదువుతున్నారు. ఏమవుతుంది అసలు నలుగురం కలిసి పెళ్లిళ్ళలో హడావిడి చేసుకొని ఒక గంట సేపన్నా వాళ్ళతో కలగక ఉండాలి అనుకుంటే ఈ కరోనా టైంలో అది కూడా కనుమరుగైపోయింది. అంటే ఈ లాక్డౌన్ సమయంలో, సడలింపు టైంలో నాకు అనిపించింది, ఏంటి ఎలా అయింది, నాకు వచ్చిన ఆలోచన. అంటే మేము అమ్మకు నలుగురం పిల్లలు, అక్క, చెల్లి, తమ్ముడు, నేను. అక్కకు పిల్లలు, తమ్ముడికి పిల్లలు, ఇలా ఇలా బిజీ 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 బిజీ. అంటే కరోనా లేని టైంలో కూడా మేము బిజీ బిజీ అలా వచ్చామా వెళ్ళామా ఫంక్షన్లలో ఇలా అయిపోయేది. అయితే నాకు అనిపించింది సడలింపు టైంలో రమ్మన్నాం, అందరూ ఫిట్నెస్గా ఉన్నారు, అందరూ చెకప్ చేసుకున్నారు, ఏం లేదు, అంతా నెగిటివ్నే ఉంది, రావాలి అని అనిపించింది. మా వాళ్ళని పిలిచాను ఒకసారి. ఆ సంతోషము నాకు మళ్ళీ చాలా తర్వాత దొరికింది అనిపించింది. ఇలాంటివి కూడా మీరు కూడా చెయ్యాలని నా కోరిక. ఆ బంధాలు తెగిపోతున్నాయి, ఈ బంధాలు తెగిపోకుండా ఇలాగే కొనసాగాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ భేదాలు ఉన్నాయన్నమాట, గొప్ప పేద, ఈ చదువుకున్న వాడు అని, చదువుకోలేని వాళ్ళని, వాళ్ళు పేదవాళ్ళని, వాళ్ళకి డబ్బు లేదని. ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ వచ్చిందండి, వాడికి ఉంది, వాడితో ఏం మాట్లాడాలి, వీటికి లేదు, ఈయనతోనే మాట్లాడాలి అని ఒక భావాలు కూడా వస్తున్నాయి. అవన్నీ పెట్టుకోకండి, రక్త సంబంధం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఉండాలి. ఎవరికి ఎవరు, ఎవరికి తక్కువేం కారండి, అందరికీ సమానమే. వాడికి వాడే, వానింటికి వాడే రాజు. వాడు ఉన్నవాడా లేనివాడా కాదు, వానింటికి వాడే రాజు. కానీ సంబంధం అనేది ఇది నాలుగు రోజుల ముచ్చటనండి. ఉన్న రోజులు సంతోషంగా ఉందాం, ఉన్న రోజులు కలిసిమెలిసి ఉందాం, ఏ భేదాలు లేకుండా. ఫోన్లో చేస్తూ కూడా కరోనా వస్తుందని చెప్పి ఫోన్లు కూడా చేయడం మానేశారండి. ఫ్రెండ్షిప్ ఏంటి, బంధువులు ఏంటి, ప్రతి ఒక్కరే ఇలా అయిపోయారు. ఫోన్ చేస్తూ కూడా కరోనా వస్తుందా, మొత్తం మనం త్యాగం చేస్తారే మన కుటుంబం కోసం, వాళ్ళు సర్వము మన కోసం తోడ్పడతారే. ఇంటి పెద్ద మనిషి చనిపోతే చూడడానికి కూడా వెళ్ళలేకపోయే పరిస్థితి వచ్చింది. ఏ చెప్తున్నారు కూడా డాక్టర్లు, మన సేఫ్లో మనం ఉండి వెళ్ళి చూసి రావచ్చు కూడా, కానీ అలా కాదు. కుక్క సావు చేస్తున్నారు, వాళ్ళను దగ్గరికి కూడా వెళ్ళలేకుండా పోతున్నారు. మీకోసం అంత చేశారే ఆ మనిషి అలా ఒంటరిగా చచ్చిపోతే వెళ్ళండి. అది భగవంతుడు మనకి ఇది ఒక శిక్ష అనుకుంటాను, ఒక గుణపాఠం అనుకుంటాను. అందరు సేఫ్లో అందరు ఉండాలి అని ఇది మంచి అభిప్రాయమే. ఒకరి నుంచి ఒకరి వస్తుంది అంటే వాళ్ళు అజాగ్రత్త ఉండడం వల్ల, సరే జాగ్రత్త పడ్డోడు కూడా వస్తుంది, అది కొంచెం ఇంకొంచెం జాగ్రత్త పడి ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఇప్పుడు కొన్ని తగ్గుముఖంగా ఉన్నాయి. కరోనా వల్ల చనిపోయిన వాళ్ళందరికీ నా సానుభూతి, ఎందుకంటే ఏం చేయలేక పరిస్థితి. ప్రభుత్వం కూడా చాలా సహాయం చేస్తున్నారు. చూడండి, నేను డాన్స్ మాస్టర్, నాకు 2 సంవత్సరాల నుంచి ఏమి వర్క్ లేదు, నేను పడే కష్టం నాకు తెలుసు. ఒక
ఒక్కటి అనుకున్నాను, బ్రతుకున్నాను బ్రతుకున్నాను, ఈ కరోనా టైంలో బ్రతుకున్నాను అనే ఒక సంతోషం, నా వాళ్ళతో నేను మంచిగా ఉన్నాను అనే ఒక సంతోషం. ఒకరొకరు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. డబ్బులు కూడా శివుడు ఉన్నవాడికి అని కాదు, లేనివాడికి అని కాదు, అందరూ బాధపడుతున్నారు. సరే ఇది పక్కన పెట్టండి. ఈ కరోనా ఎప్పుడు పోతుందో ఆ తర్వాత విషయం. నాలో కూడా చిన్న బాధ ఉంది, వర్క్ లేదని. నేను డాన్స్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బర్డన్ పడింది అంటే ఏంటంటే ఈ కళాకారులకు మాత్రమే పడింది. ఎందుకంటే కళాకారుడికి ఏమీ లేదు, అక్కడ అంటే ఉన్న రోజులు మంచిగా ఉన్నాము, లేని టైంలో మనం వెళ్ళి అడగడానికి కూడా సంకోచించు. సరే అది తర్వాత విషయం. ఇప్పుడు నేను చిన్నగా మా అక్క వాళ్ళను మా చెల్లి అందరినీ పిలిచి ఒక చిన్న సంతోషంగా ఒక రెండు రోజులు గడిపినందుకు చాలా సంతోషం ఉంది. వీరందరూ మీరు కూడా అలా అందరితో కలిసి ఒక రెండు రోజులు స్పెండ్ చేసి వీడియో పెట్టండి మీరు కూడా. అదొక ఆనందం, అదొక స్వీట్ మెమరీస్. పిల్లలు కూడా నేర్పిస్తాం, కొంతమంది పిల్లలు అప్పుడు ఇప్పుడు ఒకప్పుడు మేనబావ అని చాలా ఇప్పుడు అంటే మేము మేనబావలకు మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవం. వాళ్ళని నన్ను గుర్తుపెడతారు, నా పిల్లలు మామయ్య అంటారు అంతే. కానీ ఒక రోజులలో మేనబావలు కలిగిగా ఉండేవాడు. కొంతమంది ఇప్పుడు నా చిన్న చిన్న అంటే వాళ్ళ వాళ్ళ పిల్లలు తండ్రి మేనబావ ఎవరు అంటే ఏమవుతారు అంటే వాడు చెప్పలేని పరిస్థితులు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కానీ అప్పుడప్పుడు ఇలా కలిసి ఉంటే ఆ బంధాలు అనేది ప్రేమగా మారుతుంది, అలా ఒక చెప్పినట్టుగా ఉంటుంది అనమాట. అంటే నేను సాధారణంగా నేనేమి ఈ స్క్రిప్ట్ ఒకటి చేసుకొని మీతో మాట్లాడతలేను, నా మనసులోని భావన మీ ముందు తెలియజేస్తున్నాను. అందరు కలిసి ఒక రెండు రోజులు అలా స్పెండ్ చేయండి, ఒక రెండు నెలలకోసారి మూడు నెలలకోసారి ఒకసారి స్పెండ్ చేయండి. నేను చేశాను, మీకు చూపిస్తాను. పెద్ద ఆరాటం ఏం లేదండి, మేము తిని నలుగురం ఏం తింటామో అదే తినండి, ఏదో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అలా అలా కలిసిమెలిసి ఒక రెండు రోజులు ఉండండి, ఎంత సంతోషంగా ఉంటుందో. మర్చిపోయాను, తన్మరుగైపోతుందండి ఆ బంధాలు. మనసులో పెట్టుకొని పైన ఒకలాగా నటిస్తున్నారండి. వద్దు, ఎన్ని రోజులు అంటామండి, నాలుగు రోజులు వచ్చేటండి. ఉందాం, సంతోషంగా ఉందాం. కష్టాలు అందరికీ ఉంటాయండి, ఎవరికి మనకు రాకపోతే ఇంకొకరికి వస్తాయి కష్టాలు. ఉందాం, ఆ కష్టాలు కొంచెం పక్కన పెట్టి ఒక రెండు రోజులు స్పెండ్ చేయండి. మళ్ళీ మన దారి మనకు, మళ్ళీ ఎవరి దారి వాళ్ళకు. ఉందాం, మీరు కూడా ఇది వీడియో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు కూడా పెట్టండి. మీరు కూడా మీరందరు కలిసి అలానే డ్రింక్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం అలా వద్దండి. ఆడుకుంటూ పాడుకుంటూ అలా ఒకసారి నలుగురం అట్లా మేము కలిసామని ఒక చిన్న వీడియో మీరు కూడా పెట్టండి. నా వీడియో నేను పెట్టి మీకు చూపిస్తున్నాను. బాయ్. చెప్పాను, మర్చిపోయానండి. కొంతమంది అనుకుంటారు ఈ కరోనా టైంలో ఒక్కొక్కరు వస్తుంటే నీదేం గోలరా అంటున్నాం. ఎవరు ఉండమండి, ఇదంతా నాలుగు రోజులు ముచ్చటే. ఈ కరోనా టైంలో ఇలా పిలిపించుకొని మళ్ళీ ఇంకా పెద్దగా చేస్తారేమో అని మీరు అనుకుంటున్నారేమో. వైన్ షాప్ల దగ్గర వందల నో సోషల్ డిస్టెన్స్, సినిమా థియేటర్లో వెళ్తున్నారు నో సోషల్ డిస్టెన్స్, రాజకీయ మీటింగ్ వెళ్తున్నారు నో సోషల్ డిస్టెన్స్. దాన్ని మనం ఏం చేయలేము. సోషల్ డిస్టెన్స్ అంటే మేము కూడా అందరం ఆరోగ్యంగా ఉన్నాము కాబట్టి అందరూ నెగిటివ్గా అంటే అందరూ చెక్ చేసుకొని మేము ఇలా ఒకరోజు రావాలి అని అనుకున్నాము, వచ్చాము. చూద్దాం ఒకసారి అందరు కలిసినప్పుడు ఎలా ఉందో చూడండి. మాకు మా అమ్మ నాన్న స్వర్గస్థులయ్యారు, నలుగురం సంతానం, అక్క నేను తమ్ముడు చెల్లి. వీళ్ళ పిల్లలు మా పిల్లలు, తమ్ముడు పిల్లలు చెల్లి పిల్లలు, అందరం ఒకసారి కలిసాం. అందరం బిజీ బిజీ బట్ అందరం ఒకసారి కలిసాం, కలవాలనుకున్నాం, కలిసాము. ఒకసారి వాళ్ళ సంతోషాలు ఎంత బాగుంటుందో మీరే చూడండి. క్యాటరింగ్కి ఇవ్వడము అలాంటిది ఏం లేదండి, మీరే వండుకోండి, మీరే తినండి, ఒకరొకరు వండుకొని ఆ రుచిలు అది ఇది మాట్లాడుకొని చేయండి ఒకసారి.
మతో ఇంతగా శృతి పెంచక విచారాల విలవిల సరే చాలిక అలా జాలిగా టికమక పెడితే ఎలా కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా ముస్తాబే చెదరానా నిన్ను చూడాలంటే అద్దం జడిసేలా ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా సరే జాలిక అలా జాలిగా దిగమగ పెడితే ఎలా శంగలను దండిస్తామా బాణలను నిందిస్తామా చలినతో తరిమేస్తామా చీకమ్మని మని కలహిస్తామా ఉస్సుగని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సల్లెమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతా చెడి సాధించాలా సుఖశాంతులు మనుషులని పెంచే రుజువు మమతలను పెంచే ఋతువు మనసులను తెరిచే హితవు వందేళ్ళైనా వాడని చిరునవ్వు ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరి బాపు చూస్తుండు One, two, three, go! Hey!
అనుకోకుండా ఈరోజు మా అక్కది బర్త్డే ఉంది. మా అక్కది బర్త్డే నాకన్నా రెండేళ్ళు పెద్ద. సో అనుకోకుండా మేము సర్ప్రైజ్ ఇస్తున్నాం. సో ఈరోజు వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, తమ్ముళ్ళు, మరదళ్ళు, అల్లుళ్ళు అందరు ఉన్నారు. ఇదిగో అసలు ఎవరు అనుకుంటారా దగ్గర దగ్గర 50 ఇయర్స్ వస్తుందండి, 50 ఏళ్ళకి వచ్చింది. చూసారా నమ్ముతారు ఎవరైనా? వదిల్లు వెయ్యేళ్ళు జీవించుడు వేళ్ళు కలిసి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి దేవిగాయి నీకు జన్మదిన శుభాకాంక్షలు. వీరేనండి మా అలుగురికి వారసత్వాలు. మా అక్కకు 3 కొడుకులు, నాకు 2 కొడుకులు, చెల్లికి 2 కొడుకులు, తమ్ముడికి 2 కొడుకులు. అందరూ మగపిల్లలే, ఆడపిల్లలే లేరు. సో వీళ్ళ పేర్లు వచ్చి విజయ్ కుమార్, ముఖేష్ కుమార్, విశ్వసాయి కుమార్. మా కొడుకుల పేర్లు వచ్చి శివసాయి కృష్ణ, ప్రణయ్ కృష్ణ, వంశీ కృష్ణ, అభినవ కృష్ణ. చెల్లెల కొడుకుల పేర్లు లోకేష్ అండ్ శ్రీరామ్. సో మా హీరోలు వీళ్ళు. వీళ్ళకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, ప్రతి ఒక్కరిసారి వీళ్ళందరూ కలిసి ఫోటోలు దిగడం. ఇప్పుడు వాళ్ళ భార్యలతో దిగుతున్నారు, వాళ్ళ పిల్లలతో. సో మాకు ఆడ సంతానం లేదన్నాను కదా, ఇగో మా నాన్నలాగా పుట్టిన మా అమ్మ. సేమ్ ఆయన నోట్లో నుంచి ఊడిపడినట్టుగా ఉంటుంది సేమ్ మా నాన్న. ఒంటరిగా నీటి బిందువు లాంటి తలుక్కుమనే వ్యక్తిత్వంతో, జంటగా సముద్రమంత ఐకమత్యంతో కలిసి విడిపోతూ విడిపోయి కలుస్తూ ఎదురయ్యే అడ్డంకలన్నింటినీ ప్రేమతో దాటడమే మనిషి లక్షణం. అటువంటి మనుషులున్న కుటుంబాలు, అటువంటి కుటుంబాలున్న ఊళ్ళు, అటువంటి ఊళ్ళున్న దేశాలు అన్నీ ప్రేమమయం. ఇదే మన భారతదేశం, ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన వసుదైక కుటుంబం. Ooh.